पिता पुत्र पवित्र आत्मनामुना आमेन। प्रिया सहोदरी सहोदरलारा मीकंदरिकी देवुनि योक्क आशीस्सुलनु तेलियजेस्तुन्नानु। मरि ई रोजु मन वाक्यान्नि आगमन कालं गुरिंचि प्रत्येकंगा ध्यानिंचुकुंदां। मरि कोन्नि देवालयाल्लो రేపటి నుంచి అంటే 25వ తారీఖు నుంచి డిసెంబర్ 25వ తారీఖు వరకు ఈ యొక్క కాలాన్ని ఆగమన కాలం అని, మరి ఆర్సిఎం దేవాలయాల్లో ఆగమన కాలం 28వ తారీఖు నుంచి మొదటి వారంగా మొదలవుతూ ఉంది। ఈ యొక్క ఆగమన కాలం అంటే ఎదురు చూసేటువంటి కాలం, నిరీక్షణతో చూసేటువంటి కాలం, జాగరూకులై ప్రార్థించే కాలం, మరి ఎడతెగక ప్రార్థించవలసినటువంటి కాలం, మెలకువతో ప్రార్థించవలసిన కాలం, ఎదురు చూస్తూ ప్రార్థించవలసినటువంటి కాలంగా మనం ధ్యానించాలి। మరి ఏ విధంగా ఎదురు చూడాలి అంటే గర్భవతి అయినటువంటి స్త్రీ ప్రసవం కోసం, ప్రసవం అయ్యేటువంటి రోజు కోసం ఎదురు చూస్తుంది। మరి తల్లి గర్భంలో ఉన్న శిశువు ఎప్పుడు ప్రపంచాన్ని చూద్దామా అని ఎదురు చూస్తూ ఉండదంట। నిశ్చితార్థమైనటువంటి యువతి యువకులు ఎప్పుడు మా వివాహం జరుగుతుందా అని ఎదురు చూస్తారంట। పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు గొప్ప ఉత్తీర్ణత కోసం ఎదురు చూసినట్లు చూడాలంట। మరి పైరు వేసినటువంటి రైతు మాకెప్పుడు యొక్క పంట చేతికొస్తుందా అని ఎదురు చూసినట్లు చూడాలంట। రోగగ్రస్తుడు నాకు ఎప్పుడు మంచి ఆరోగ్యం వస్తుందా అని ఎదురు చూసినట్లు చూడాలంట। మరి మొదటి రాకడలో యేసుక్రీస్తు ఒక చక్కని బాలునిగా ఈ లోకంలోనికి అరిదించారు। మరి ఆ యొక్క కృపాకాలాన్ని మనం ప్రతి క్రిస్మస్కి జరుపుకుంటూ ఉంటాం। మరి రెండవ రాకడ ఏ విధంగా ఉంటుంది అంటే రెండవ రాకడ ఆయన వచ్చినప్పుడు ఆయన మేఘారూఢుడై వస్తాడని, ఆయనకి ఆదియు అంతము ఉండదని, మరి ఆయన వస్తున్నప్పుడు మరి భూకంపాలు వస్తాయని, సముద్రాలు గర్జిస్తాయని, మరి అనేకమైనటువంటి ఇబ్బందులు పడతారని, వేదహింసలు జరుగుతూ ఉంటాయని, మరి దేవుని యొక్క ఆగ్రహానికి గురి అవుతామని, అనేకమైనటువంటి ఉపద్రవాలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా తల ఎత్తి మీ యొక్క దేవుణ్ణి చూడమని, ఎందుకనగా మీకు రక్షణ కాలం ఆసన్నమైందని మన వాక్యాలు ఈ రోజుల్లో ధ్యానించి ఉన్నాం। అయితే ఈ యొక్క ఆగమన కాలాన్ని దేవునికై సిద్ధపాటు పడవని మనల్ని ఆహ్వానిస్తూ ఉంది। ఈ యొక్క కాలాన్ని నేను ఐదు రకాలుగా ధ్యానించడం జరిగింది। ఒకటి, టైమ్ ఆఫ్ బ్లెస్సింగ్స్। ఈ యొక్క ఆగమన కాలంలో మనకి దీవెనకరమైన కాలం అంట। మరి ఆగమన కాలం ఎలా దీవెనకరం అవుతుంది అని మనం ధ్యానిస్తే యోనా గ్రంథము మూడో అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు మన వాక్యాన్ని ధ్యానిస్తే యోనా ప్రవక్త యొక్క మాటలను, ప్రబోధాన్ని విన్నటువంటి నినివే ప్రజలు వారి యొక్క జీవితాలను మార్చుకున్నారు, మరి హృదయ పరివర్తన చెందారు, పవిత్రంగా జీవించారు, గోను పట్టాలను దాల్చుకున్నారు, బూడిదను కప్పుకొని పశ్చాత్తాపంతో దేవుని కృపకై, దేవుని యొక్క దీవెనలకై, దేవుని యొక్క కరుణకై విలపించారు। మరి అదేవిధంగా ఈ యొక్క 30 రోజులు మనల్ని తయారు కమ్మని ఉపవాస ప్రార్థనలతో, హృదయ పరివర్తనతో, మంచి పాప సంకీర్తనం చేస్తూ హృదయాన్ని శుద్ధి చేసుకోమని దేవుడు మనల్ని ఈ యొక్క కాలంలో ఆహ్వానిస్తూ ఉన్నాడు। మరి రెండవది, టైమ్ ఆఫ్ మిరకల్స్, అంటే అద్భుత కాలం అంట। ఏమిటి అద్భుతం? మనం ఏ అద్భుతాలు చూస్తాము అని మనం ధ్యానించినట్లయితే యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం నుండి 16వ వచనం వరకు చూసినట్లయితే, ప్రియా సహోదరి సహోదరులారా, యెషయా ప్రవక్త అంటూ ఉన్నాడు, ఇదిగో మీరు మీకు ఒక కుమారుడు జన్మించును, ఆమె కన్య గర్భాన ఉదయిస్తాడు, ఆయన ఇమ్మానుయేలు రాజు, ఆయన ఆశ్చర్యకరుడు, శాంతి రాజు, తన ప్రజలను ఏలేటువంటి రాజు అని, ఆయన 700 క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితమే ఈ వాక్యం ప్రవచింపబడింది। మరి ఆ వాక్యం అద్భుతంగా ఈనాడు మరి క్రిస్మస్ పండుగ రోజున మనం చూసేటువంటి దేవుడు, మన కోసం దిగి వచ్చినటువంటి దేవుడు, మనతో ఉండే ఇమ్మానుయేలు దేవుడు అని మనం ఈ యొక్క కాలాన్ని ధ్యానించాలి। మనతో ఉండే దేవుడు దిగి వస్తూ ఉన్నాడు, ఆయన పవిత్రుడైనటువంటి దేవుడు, శాంతి రాజు,
అని ధ్యానిస్తూ ఆయనకై ఎదురు చూడమని ఈ యొక్క 30 రోజులు మనకి ఇస్తూ ఉంది. మరి మూడవది టైం ఆఫ్ గ్రేస్ అంటే కృపాకాలం అంట. ఏ విధంగా దేవుని యొక్క కృపను మనం పొందగలం? ఈ 30 రోజులు కూడా యోషియా గ్రంథము 11వ అధ్యాయం 4-9 వచనాలు, మరి 1-4 వచనాలు, మరి 9వ వచనం ధ్యానించినట్లయితే ప్రభువే ఆకాశం నుంచి వంగి మనకి భోజనం తినిపిస్తూ ఉంటారంట. మరైన తన గాఢానుగారమైనటువంటి గాఢానురాగమైనటువంటి కౌకిల్లో మనల్ని కౌగిలించుకొని ఉంటారంట. మరి మనకి నడకను నేర్పించేది ఆయనే. మనల్ని తప్పు మార్గంలో నడుస్తున్నప్పుడు నడిపించే దేవుడు ఆయన దిగి వస్తూ ఉన్నాడని హోషియా గ్రంథంలో మనం కృపాకాలాన్ని ఆయన యొక్క కృపను మనం పొందుకునే కాలంగా మనం ధ్యానించాలి. మరి నాలుగవది ఆనందమైన కాలం, దీనినే టైమ్ ఆఫ్ హ్యాపీనెస్ అంటారు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం నుండి 4వ వచనం వరకు మనం ధ్యానిస్తే ఏ హ్యాపీనెస్ అని, ఎలా మనకి ఈ యొక్క కాలం సంతోషకాలంగా ఉంది అని మనం ధ్యానిస్తే, చిన్న బిడ్డల వల్లే మీరు రూపొందిననే తప్ప పరలోకానికి ప్రవేశింపరు అని, ఒక్క వ్యక్తి హృదయ పరివర్తన చెందటం వల్ల, పశ్చాత్తాపాన్ని పొందటం వల్ల పరలోకంలో పెద్ద విందు ఉంటుందని మనకి వాక్యం సెలవిస్తుంది. మరి పశువుల తొట్టులో ఉన్నటువంటి యేసు ప్రభుని దర్శించడానికి వెళ్ళినప్పుడు, నేను మినిస్టర్ని, నేను టీచర్ని, నేను మరి ఇంజనీర్ని, నేను డాక్టర్ని అని ప్రభువా నన్ను దీవించు అంటే మరి ఎంతవరకు మీ ఆశీర్వాదాలు మనకి వస్తాయో తెలియదు. కానీ బాలుని వలె రూపొందిననే తప్ప ఆయనను దర్శించలేము. మరి అలాంటి మనసును మనకు దయచేయమని ఆ యొక్క చిరునవ్వులు చిందించి ఆ బాలుని దర్శించడానికి మన జీవితాలను తయారు చేసుకుందాం. మరి ఐదవది టైమ్ ఆఫ్ వెయిటింగ్, నిరీక్షణ కాలం అంట. ఏ విధంగా మనం నిరీక్షించాలి అని ధ్యానించినట్లయితే, మరి యూదా ప్రజలు ప్రభు కోసం క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల క్రితమే దేవునికి కోసం ఎదురు చూశారంట. దేవుని కోసం 4000 సంవత్సరాల నుంచి, క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల నుంచే ఎదురు చూశారంట. మరి అంటే అబ్రహాము దేవు నుంచి మరి కన్యమరియమ్మ కాలం నాటికి ప్రజలు ఎదురు చూస్తూనే ఉన్నారు. మరి యొక్క నిరీక్షణ కాలం సంపూర్తి అయ్యింది. అంతేకాదు, మరి లూకాసువార్త 2వ అధ్యాయం 25వ వచనం, 26వ వచనం, 36వ వచనం నుండి 38వ వచనం వరకు ధ్యానించినట్లయితే, దేవాలయంలో సిమియోను ప్రవక్త, మరి విధవరాలైనటువంటి అన్న ప్రవక్త, వారు ఎదురు చూపులు అంత ఇంత కాదు. మరి సిమియోన్కి ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు దేవుడు. అది ఏమిటంటే, ఆయన మరణించేంత వరకు దేవుణ్ణి చూడకుండా ఆయన మరణించడని సిమియోను ప్రవక్తకు పవిత్రాత్మ సర్వేశ్వరుడు చెప్పడం మనం ధ్యానిస్తూ ఉన్నాం. మరి అన్న ప్రవక్త 80 దేవుని యొక్క దేవాలయంలో ఊడికం చేస్తూ మరి శుభ్రపరుస్తూ ఆమె జీవితాన్ని గడిపిందని వాక్యం సెలవిస్తూ ఉంది. నిరీక్షణ అంటే మనం చూసేదాన్ని కాదు, చూడకుండా విశ్వసించడమే మనం నిరీక్షణ కలిగి ఉండటం. విశ్వాసంతో ఎదురు చూడటం, ఆతృతతో ఎదురు చూడటం, ఆ యొక్క దివ్య బాలని దర్శించడానికి పాప హృదయాలు సరిపోవు. పాపంతో నిండిన జీవితం పనికిరాదు. మరి ఆయన్ని దర్శించాలంటే మన హృదయం పవిత్రంగా ఉండాలి, మన యొక్క దేహం పవిత్రంగా ఉండాలి, మన పలుకులు, మన చూపులు, మన యొక్క మాటలు అన్నీ కూడా పవిత్రంగా ఉంటేనే తప్ప ఆ పవిత్రమైన దేవుని మనం స్వీకరించలేము. మరి ఈ యొక్క కాలం పవిత్రంగా ఉండటానికి తయారవుదాం. ఐదవది మహిమాన్విత కాలం. మరి ప్రభు పుట్టినప్పుడు మహిమాన్వితుడైనటువంటి దేవుని మహోన్నత దేవుడు అని దేవదూతలు శ్లాఘించారు. లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం నుండి 33వ వచనం వరకు ధ్యానిస్తున్నట్టయితే, మహోన్నతుడైనటువంటి దేవునికి మహిమ 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 అని వారు స్తుతిగానాలు చేశారు. మరి మన జీవితాలు కూడా ఆ మహోన్నతుడైనటువంటి దేవుని దర్శించడానికి
పవిత్రంగా తయారు చేసుకుందాం. ప్రభువ మాలోకి వేంచేసిరండి, మా యొక్క హృదయాల్లోకి వేంచేసిరండి, మా జీవితాలను దీవించండి అని ఈ యొక్క ఐదు పాయింట్లను ఐదు మాటలను జ్ఞాపకం ఉంచుకుందాం. మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. కరుణమయుడు, దయామయుడు, మరి ఆయన యొక్క దర్శన భాగ్యాన్ని మనందరికీ దయచేయమని ఈ యొక్క ఆగమన కాలంలో ప్రభుకై సిద్ధపడదాం. సిద్ధపాటు లేని జీవితం దేవుని దర్శించలేదు. నిర్మల హృదయాలు ధన్యులు వారు, దేవుని దర్శిస్తారు. మరి దివ్య బాలని దర్శించాలంటే, బాలయేసుని దర్శించాలంటే మనం కూడా బాలుడిగా, బాలు చిన్నబిడ్డగా మారాలని ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి యొక్క 30 రోజుల్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క సుగుణంతో ధ్యానించడం, ఒక్కొక్క రోజు ఒకరోజు దయగలిగి జీవించడం, ఒకరోజు శాంతిని కనపరచడం, ఒకరోజు వినయాన్ని కనపరచడం, ఆ విధంగా ప్రభుకై మన యొక్క జీవితాన్ని తయారు చేసుకుందాం. ఈ యొక్క ఆగమన కాలంలో దేవుడు మనల్ని ప్రత్యేకంగా దీవించి తన రాకకై మనల్ని సిద్ధపరచుదురుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దయగలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడిన, వెదకడి దొరికినని సెలవిచ్చిన మా యేసయ్య, మరి యొక్క ఆగమన కాలంలో మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి కావాల్సిన సహాయం దయచేయండి. పవిత్ర ఆత్మను మాలో కుమ్మరించండి. పవిత్ర హృదయాన్ని, పశ్చాత్తాప హృదయాన్ని మాకు దయచేయండి. మా యొక్క జీవితాలను మార్చండి. మా యొక్క మాటలను, మా యొక్క తలంపులను మీ తలంపులుగా మార్చుకొని మీ యొక్క రాకకై సిద్ధపడే భాగ్యం మాకు దయచేయమని ఈ ప్రార్థన మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్.